हेलो गाइस वेलकम बैक टू लकी स्टूडियोस। सो ई वीडियो लो मनम व्यू पोर्ट नेविगेशन गुरिंचि तेलुसुकुंदाम। सो लेट्स गेट स्टार्टेड। सो मुंदुगा मनम ई व्यू पोर्ट लो एक्कड पड़ते अक्कड वेल्लडानिकि ए ऑब्जेक्ट कावालंटे ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్। సో ఇప్పుడు మనం ఆ నావిగేషన్ ఎలా చేయాలో చూద్దాం। సో ముందుగా మనం ఈ వ్యూ పోర్ట్ లో రొటేట్ అవ్వడానికి ఆల్ట్ హోల్డ్ చేసి మౌస్ తో లెఫ్ట్ క్లిక్ చేసి సో దీన్ని డ్రాగ్ చేయండి। సో ఈ విధంగా మనం ఈ వ్యూ పోర్ట్ లో రొటేట్ అవ్వచ్చు। అండ్ ఇప్పుడు మీరు ఈ వ్యూ పోర్ట్ లో మూవ్ అవ్వాలి ఆర్ ఎల్స్ పాన్ అవ్వాలి అనుకుంటే సేమ్ ఆల్ట్ హోల్డ్ చేసి ఈసారి మిడిల్ మౌస్ బటన్ ని క్లిక్ చేయండి। సో స్క్రోల్ వీల్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి। అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ సో మూవ్ అవ్వచ్చు। అండ్ అదే విధంగా మనం జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవ్వాలనుకుంటే స్క్రోల్ వీల్ ని స్క్రోల్ చేయండి ఆర్ ఎల్స్ ఆల్ట్ హోల్డ్ చేసి రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేసినా కూడా మనం జూమ్ ఇన్ అండ్ అలాగే జూమ్ అవుట్ అవ్వచ్చు। సో గైస్ ఈ విధంగా మనం నావిగేట్ చేయొచ్చు। అండ్ అలాగే ఇప్పుడు మనం పర్స్పెక్టివ్ వ్యూస్ గురించి కూడా తెలుసుకుందాం। సో ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, మనం ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మనకు పర్స్పెక్టివ్ వ్యూస్ ఓపెన్ అవుతాయి। అండ్ అదే విధంగా మనం స్పేస్ బార్ కూడా క్లిక్ చేయొచ్చు। సో ఒకసారి స్పేస్ బార్ క్లిక్ చేసినా కూడా మనకి ఈ విధంగా అన్ని ఓపెన్ అవుతాయి। అండ్ ఇప్పుడు గనక చూసుకుంటే మనకి ఇది పర్స్పెక్టివ్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వ్యూ। సో ఈ వ్యూస్ ని కూడా మనం మార్చుకోవచ్చు, అది ఎలాగంటే ఇప్పుడు చూద్దాం। సో ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ వ్యూలో ఉంది కదా, సో దీన్ని బ్యాక్ వ్యూలోకి మార్చుకోవడానికి ముందుగా స్పేస్ హోల్డ్ చేయండి। సో మనకి ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి కదా, సో ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే సో మనకి ఒక పై మెనూ వచ్చింది। సో వీటిలోంచి మనం బ్యాక్ మెనూని డ్రాగ్ చేసి అండ్ ఇప్పుడు రిలీజ్ చేద్దాం। సో ఈ విధంగా మనకు బ్యాక్ వ్యూకి మారుతుంది। సేమ్ అదే విధంగా ఇప్పుడు దీన్ని బాటమ్ వ్యూకి మార్చాలనుకుంటే స్పేస్ హోల్డ్ చేయండి, రైట్ క్లిక్ అండ్ ఇప్పుడు దీన్ని బాటమ్ వ్యూకి డ్రాగ్ చేసి రిలీజ్। సో ఈ విధంగా మనకు కావాల్సిన వ్యూస్ని మార్చుకోవచ్చు। అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఉన్నది, సో సేమ్ మన పర్స్పెక్టివ్ వ్యూసే బట్ ఓన్లీ మనం ఏవైనా టూ వ్యూస్లో వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇది ఓన్లీ సింగిల్ వ్యూ। అండ్ ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఇదంతా కూడా షేడెడ్ మోడ్లో కనిపిస్తుంది। ఒకవేళ కనుక మనకి ఇది వైర్ ఫ్రేమ్ మోడ్లో చూడాలి అనుకుంటే మనం ఇక్కడ షేడింగ్స్లో కూడా దీన్ని మార్చుకోవచ్చు। సో ఇప్పుడు ఇది స్మూత్ ఆల్ షేడెడ్లో ఉంది, సో దీన్ని మనం వైర్ ఫ్రేమ్ మోడ్లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఎక్స్రే మోడ్లో కూడా పెట్టుకోవచ్చు। సో ఎక్స్రే మోడ్లో పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అంతా కూడా షేడెడ్ వ్యూలో ఉంటుంది బట్ ఓన్లీ 50% ఆపాసిటీతో ఉంటుంది। సో ఇక్కడే మనం వైర్ ఫ్రేమ్ మోడ్, షేడెడ్ మోడ్ అండ్ వైర్ ఫ్రేమ్ షేడెడ్ మోడ్, సో ఈ మోడ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు। సో గైస్ ఇది ఆటోడెస్క్ మాయా వ్యూపోర్ట్ నావిగేషన్ గురించి బేసిక్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం। సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై।